ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఇది అని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. అలా అని వీరిది చిన్న సమస్య, వారిది పెద్ద సమస్య అని మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరి సమస్య వారికే చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత పెద్ద సమస్య అయినా సరే తీర్చుకోవడానికి ఒక పరిష్కారం ఉంది అంటున్నారు పండితులు. సమస్యలు ఉన్న వారే కాదు, ఎవరైనా సరే కోరికలు ఉన్నవారు కూడా ఈ పరిష్కారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఈ పరిష్కారం చాలా సులభమైనది, కానీ తగిన సమయంలో చేస్తేనే ఫలితం వస్తుంది. దీనికి కావలసినవి కేవలం 2 ఎర్ర మందార పువ్వులు, అలాగే ఏదైనా పాలతో తయారు చేసిన తీపి పదార్థం. పాలకోవాను చేయండి లేదా పరమాన్నం సరిపోతుంది. అలాగే ఈ పరిష్కారానికి సరైన సమయం ఆదివారం మాత్రమే. మిగిలిన రోజుల్లో ఈ పరిష్కారం అస్సలు పనిచేయదు. ఇక ఆ పరిష్కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఆదివారం నాడు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి సూర్యునికి ఆర్జం సమర్పించి స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఇంటిని, ఇంటి పరిసరాలను, పూజా మందిరం శుభ్రం చేసుకోండి. అలాగే పాలతో పాలకోవాను సిద్ధం చేసుకోవాలి. 7:30 లోపు ఈ పనులన్నీ పూర్తయిపోవాలి. 7:30 అవ్వగానే మీ పూజా మందిరంలో మీ ఇష్ట దైవం ఒక్క ఫోటోను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి 2 ఎర్ర మందారం పువ్వులను సమర్పించండి. ఆవు నెయ్యితో చక్కగా దీపం వెలిగించండి. మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరిపోవాలని దీపం వైపు చూస్తూ భగవంతుడికి చెప్పుకోండి. లేదంటే మీకు ఉన్న కోరికను దీపం వైపు చూస్తూ భగవంతుడితో చెప్పుకోండి. ఇలా 9 వరకు ఆ దీపం దగ్గరే కూర్చొని ఉండండి. దీపం కొండెక్కే స్థితికి వస్తే మళ్ళీ కొంచెం ఆవు నెయ్యిని పోయండి. ఇలా ఖచ్చితంగా 9 వరకు మీకు ఉన్న కోరికను చెప్తూ దీపం దగ్గర కూర్చోవాలి. 9 అయిన తరువాత పాలకోవను నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినాలి. ఆ తరువాత అల్పాహారం తిని మీ పనులు మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాన్ని పాటించే ఒక్క ఆదివారం నాడు అయినా సరే మాంసాహారానికి మాత్రం దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయటం వలన మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆదివారం కాబట్టి తప్పకుండా అందరూ మాంసాహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు. కానీ భక్తి శ్రద్ధలతో నమ్మకం ఉంచి చేయాలి. అలాగే ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే చేయాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఆదివారం నాడు ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి మీకు ఉన్న సమస్యలను పోగొట్టుకుని మీ కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.